నేను అడుగుతున్నా ఈరోజు, మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను. నందుకొట్కూరు నుంచి అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను. నేను చిత్తూరుకి వెళ్ళాను. అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. దారి గాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మదం ఎక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది. ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందలం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి, రాబోయేది తెలుగుదేశం పార్టీనే, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీనే. వస్తా, నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహెవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా మీకు? వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లన్నీ లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని 250 టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం, అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర దగ్గర 350 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కళ, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను, గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నెల్ కొట్టి నేరుగా బనకచర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి. గోదావరి నీళ్లు బనకచర్ల గేట్వే ఆఫ్ రాయలసీమ, అక్కడి నుంచి అందరినీ ఇవ్వకపోతాయి. తెలుగు గంగ పోతుంది, ఎస్ఆర్బిసికి పోతుంది, కేసీ కెనాల్కు పోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అది నా కళని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి,
మీ అందరి నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి, పళ్ళ తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిందా? ఈరోజు 1 ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే, మీ పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవడిది? ఎవడిది బొమ్మ? ఏవైనా మీ తాత తరపున బంధువా, మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది, బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నెమ్మల రాళ్ళు వేసాడా? రాళ్ళు వేసాడా? రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఇది ఎక్కడ రంగుల పిచ్చోడో నాకైతే అర్థం కాల. ఏంటి రంగుల ఆటలు? ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం, కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారం లేదు. ఆయన ఎవడో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట, ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, అడంగలు కానీ 10-1 కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవడికి చెప్తే వాడికి ఆడడానికి. ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులు అవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇదెక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి.